ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, జ్యోతిపురి కళా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పేద అక్క చెల్లెమ్మల అందరి జీవితాలలో కార్యక్రమాన్ని నేడు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 7 లక్షల నుంచి 10 లక్షలు 28 వందల 40 మంది యజ్ఞం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సాధ్యమైన దృశ్య కావ్యం. ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధి 2008లో అప్పుడు దాదాపు 4 సంవత్సరాల కాలంలో 1 లక్ష రూపాయలు మేకల వైసీపీ గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలీలో అందజేశారు. తర్వాత మల్ల వరకు నాకు జ్యోతి గారికి అందజేయవచ్చు. మల్ల వరకు నాగు జ్యోతి గారికి అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కొంగర నాగు జ్యోతి గారు. అన్నా, ఈ రోజున నేను గడప గడపకి ప్రోగ్రాం వచ్చినప్పుడన్నా మా వాసన్న గారు మీకు ఏమేమి సహాయం కావాలమ్మా అని మమ్మల్ని అడిగినప్పుడు, అన్నా మాకు మాకు సొంత ఇల్లు అనేది లేదన్నా, నాకు అలాదేనన్నా అని మేము చెప్పినప్పుడు భరోసా పత్రం ఇచ్చి, అమ్మా మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది అని మాకు భరోసా ఇచ్చారన్నా. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 96,604 ఇల్లు స్థలాలు ఇవ్వగా 74,000 గృహ నిర్మాణాలు మంజూరు అయినవి. అందులో 49,000 గృహాలు నిర్మాణ ప్రగతిలో ఉన్నవి. మరియు ఒంగోలు అర్బన్కి సంబంధించిన 20,840 మందికి ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్స్ నేడు అందించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీలు 5,105 మంది, ఎస్టీలు 615 మంది, బీసీలు 8,991 మంది, మరియు ఇతరులు 6,129 మంది లబ్ధి పొందుతున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో అర్హులైన పేదవారికి ఇల్లు పట్టాలు మంజూరు చేయడానికి, ఒంగోలు నగర ప్రజలకు సొంత ఇంటి కలాలు సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలు భూసేకరణ కొరకు 210 కోట్ల రూపాయలు మరియు మౌలిక సదుపాయాలకి కల్పనకు 21.33 కోట్ల రూపాయలు మంజూరు చేసి, ఒంగోలు అర్బన్ పరిధిలోనే అర్హులైన 20,840 మందికి లబ్ధిదారులు ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్స్ చేయడం మరియు గృహ నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది. పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసాతోటి నేను ధైర్యంగా పట్టాలు ఇవ్వకపోతే నేను పట్టాలు మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయని చెప్పా. అంటే అదే మన జగన్ ఇచ్చిన భరోసా, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి సభలో తెలియజేసుకుంటాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాల కోసం 231 కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదాన్ని కాదు. ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా మీ అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే, ఎదిగే కొన్ని ఒదిగుండమన్నారు. అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదుగున్నాను, ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదుగున్నాను కాబట్టి ఈరోజు నా మీద ఆప్యాయత చూపిస్తానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ల పట్టాలతో పాటు అందరు కూడా ఇల్లు కూడా సాక్ష్యం చేశారు. దాదాపు
మరి ఇల్లు ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చప్పట్లాడి మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డీ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతాను. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే, అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడు ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను ఈ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. రాష్ట్రంలో ప్రజలకు 2 రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదలకు ఒక రకమైన నిబంధనలు, పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా 2 రకాల విధానాలు ఉండడం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను తీసుకువచ్చింది.